Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. టీడీపీ అత్యుత్సాహం వృధా ప్రయాసేనా? వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలన్నది చంద్రబాబు నాయుడు తాపత్రయం. అందులో తప్పు పట్టాల్సిన అవసరం కూడా లేదు. అయితే అధికారంలోకి రావాలన్న ఆతృతలో చంద్రబాబు ఎంచుకుంటున్న దారే విచిత్రంగా ఉంది. ప్రజలకు ఏమాత్రం పట్టని అంశాలపై టీడీపీ అనవసరంగా సమయాన్ని వృధా చేస్తోందని అనిపిస్తోంది. ప్రజలకు కనెక్ట్ అయ్యే అంశాలను వదిలేసి జనాలు ఏమాత్రం ఆసక్తి చూపని విషయాలపై టీడీపీ అనవసరంగా ఆయాసపడుతోంది. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద హత్య కేసు కూడా ఇందులో ఒకటి. నిజానికి వివేకా హత్య కేసును లాగడం వల్ల టీడీపీకి ఎలాంటి లాభం ఉండదు. ఎందుకంటే వివేకా అనే వ్యక్తి కేవలం కడప జిల్లాకు మాత్రమే పరిమితమైన వ్యక్తి. అది కూడా అన్న వైఎస్ఆర్ నెడలోనే రాజకీయంగా ఎదిగిన వ్యక్తి. సొంతంగా వివేకాకు ఎలాంటి అస్తిత్వం లేదు. వైఎస్ఆర్ బతికున్నంతకాలం ఆయన తమ్ముడిగా, ఆయన పోయిన తరువాత జగన్ బాబాయ్యగా మాత్రమే వివేకాకు గుర్తింపు ఉండేది. అలాంటి వ్యక్తి హత్యను అడ్వాంటేజ్గా తీసుకోవాలని చంద్రబాబు ఎలాగ అనుకున్నారో అర్థం కావడం లేదు. వివేకా హత్యకు జగన్కు లింక్ పెట్టేసి లబ్ధి పొందాలన్న చంద్రబాబు ప్రయత్నాలు ఫలించే అవకాశాలు లేవు. కాబట్టి ఈ విషయంలో టీడీపీ ప్రయత్నాలన్నీ వృధా అనే అనిపిస్తోంది. అలాగే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వాళ్ళకి కూడా జగన్తో ముడిపెట్టేసి గోలగోల చేస్తోంది టీడీపీ. లిక్కర్ స్కామ్లో శరత్ చంద్రారెడ్డి, మాగుంట రాఘవరెడ్డి అరెస్టుతో జగన్ ఉక్కిరిబిక్కిరవుతున్నారని, వణిగిపోతున్నారని యెల్లో మీడియా రాసేస్తోంది. పైగా లిక్కర్ స్కామ్ దేశంలో సంచలనంగా మారిందని చెప్పడమే విచిత్రంగా ఉంది. దేశవ్యాప్తంగా సంచలనమైంది లిక్కర్ స్కామ్ కాదు, హిండెన్బర్గ్ నివేదిక తరువాత అదానీ గ్రూప్ పరిణామాలే. లిక్కర్ స్కామ్లో అరెస్టులతో జగన్ ఎందుకు ఉక్కిరిబిక్కిరవుతారు? వాళ్ళేమన్నా వైసీపీ ఎంపీల మంత్రుల? అసలు ఈ రోజుల్లో అరెస్ట్ అవ్వడాన్ని ఎవరైనా అనుమానంగా భావిస్తున్నారా? జనాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వదిలేసి ప్రజలకు డైరెక్ట్గా సంబంధం లేని అంశాలపై గోల చేయడం ద్వారా టీడీపీ అనవసరంగా ఆయాసపడుతున్నట్లుంది.